కొన్ని కొన్ని డైలాగ్స్ మోహన్ బాబు గారితో, అది పెద్దరా డ్రంబోలానా సినిమా అన్నది కానీ, చార్మి గారు ఇందులో సౌండ్స్ ఆఫ్ ప్లేస్లో అయితే ఇది వేసేస్తాను, అవన్నీ చేసి ఇక్కడ కూర్చున్నామని కానీ, అంటే సో న్యాచురల్. మన ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చుని ఎలా మాట్లాడతారో అది ఎక్కడా కూడా డిజైన్ చేసిన ప్రోగ్రాంలో అనిపించలేదు ఎక్కడ. అది ఆ టైంకి ఆయన మనసులో వచ్చిన ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే న్యాచురల్గా వచ్చిన డైలాగ్గా అది రిసీవ్ చేసి ఇంకా చాలా బాగా పండుతుంది సార్ ప్రోగ్రామ్ నిజంగా. అంటే దాని డిజైన్ చేసింది కాదు కానీ ఒక డెసిషన్ అయితే ఉంది అని వెనకాల. ఏంటంటే ఆహా మంది హైడ్ మీ నాకు చూచాగా చెప్పింది ఏంటంటే టార్గెట్ ఆడియన్స్ వీళ్ళు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తున్నాం. అంటే మా వాళ్ళు వచ్చారా వాళ్ళ పక్కన ఏజ్ వాళ్ళు కూడా ఎక్కువ మంది చూసారా, ఐ డోంట్ నో దోస్ స్టాటిస్టిక్స్. సో బాలకృష్ణ గారు ఒక సీనియర్ యాక్టర్గా ఇప్పుడు ఒక 20 ఏళ్ళ కుర్రాడు బాలకృష్ణ గారితో మాట్లాడితే కంగారు పడుతూ గౌరవంగా మాట్లాడాలి. అదే మన మామయ్యో మన బాబాయో మన పక్కింటి అంకులో చాలా రోజుల తర్వాత చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మన ఏజ్ గ్రూప్తో మాట్లాడడం, అంటే మనం 20 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఒక 45 ఏళ్ళ బాబాయ్ వస్తే మన తండ్రులు మనతో మాట్లాడకపోయినా మన బాబాయ్లు మేనమామలు మాత్రం మన భాషలో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు, మనం క్లోజ్ అయిపోతాం. మన ఫాదర్తో ఆ భాష మాట్లాడలేం కానీ మన అమ్మతో ఆ భాష మాట్లాడలేం కానీ మన చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడగలం, ఎందుకంటే మనకు చనువు ఇస్తారు మన లాంగ్వేజ్లో మాట్లాడి. సో బాలకృష్ణ గారు కూడా ఆ లాంగ్వేజ్లో మాట్లాడితే ఇప్పుడు రాడ్ రంబోల్ ఇస్ ఎ వెరీ న్యూ వర్డ్, లైక్ ఒక 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్న పదం అది. సో ఆయన మాట ఆడారు అంటే ఓ ఇది మన ఏజ్ గ్రూప్కి సంబంధించిన భాషని కనెక్టివిటీ ఉంటుందన్నది భావించాం. ఆ డైలాగ్ ఆయన చెప్పినప్పుడు మీరు మేబీ ఆహా వాళ్ళు పర్టికులర్గా ఈ ఏజ్ వాళ్ళని టార్గెట్ చేశారేమో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో 4-5 జనరేషన్స్ వాళ్ళందరూ కూర్చుని ఒక పెద్ద స్క్రీన్లో చూస్తున్నాం అందరం. అంటే ఒక 10th క్లాస్ చదివే పిల్లాడు ఉన్నాడు అందులో, మా తమ్ముడు కొడుకు 5 ఇయర్స్ వాడు కూడా చూస్తాడు, అసలు మా అమ్మ వాళ్ళు చూస్తారు. అంటే దెర్ ఈజ్ నో ఏజ్ బ్యాంకెట్స్ ఫర్ దట్ రియలీ, అందరూ ఏజ్తో సంబంధం లేకుండా అందరూ చూసే ఒక షోని మాత్రం చాలా బాగా చేశారనిపించింది సార్. మెయిన్ మిమ్మల్ని రెండిని పిలవడానికి మేజర్ రీజన్ అదే యాక్చువల్లీ. అదేను రవితేజ్ గారు కూడా కళాఖండం అంటాడు, బాబోయ్ కళాఖండం అంటాడు. ఆ కళాఖండం అనేది ఎక్కువ సినిమా ఇండస్ట్రీ పదం, అది సినిమా ఇండస్ట్రీ ఎక్కువ రాడ్గా ఉండే సినిమాని కళాఖండం అంటుంది. అవును, అదేంటంటే టు లాఫ్ ఎట్ అవర్ డిఫీట్స్ ఇస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ లార్జ్ హార్టెడ్నెస్. మనం నిన్న ఓడిపోయాము, అదే నిన్న ఓడిపోయిన యుద్ధం, అది దానికి ఇవాళ వచ్చి ఏడవటం వేరు, దానికి ఇవాళ వేరే యుద్ధం ఉంది, రేపు ఇంకో వారు ఉంది. మనం 10 రోజుల క్రితం ఓడిపోయిన వారిని 20 రోజుల క్రితం నా ఫ్లాప్ని అంటాడా నా ఫ్లాప్ని అంటాడా, అది ఎంత కలెక్ట్ చేసింది తెలుసా, అది ఎంత కలెక్ట్ చేసి అంత లేదు అయిపోయింది, అది మనం నెక్స్ట్ రోజు పడదాం. వై షుడ్ బి లివ్ ఇన్ ద పాస్ట్ అనే ఒక బ్రైట్ పాజిటివ్ యాటిట్యూడ్ నుంచి వస్తే మనకు ఫెయిల్యూర్స్ మీద మనం నవ్వుకోవటం అనేది అది కదా ఫీల్ అవ్వకూడదు. అది బాలకృష్ణ గారు కాబట్టి కొన్ని కొన్ని క్వశ్చన్స్ అంత అలవోకగా అడగగలిగారు ఆ ప్లేస్లో. అంటే ఒక హోమ్ యాంకర్ ప్లేస్లో ఉన్న పర్సన్ ఎవ్వరూ ఆ సెలబ్రిటీస్ని ఆ ప్రశ్నలు అడగలేరు. యాక్చువల్లీ మహేష్ బాబుని ఏంటి హాలిడేకి వెళ్ళి మ్యారేజ్ చేసిన వచ్చేసరి అడగలిగిన అది బాలకృష్ణ గారికే చెల్లింది. ఆ తర్వాత నువ్వు పొద్దున్న లేస్తే ఈ హీరోయిన్ తరం చూసినా తీరా చూస్తే పెళ్లి చేసేసుకున్నాండి ఎవరితో అనుకున్నారని ఆయన అడిగినా సరిపోయింది. అసలు ఆ క్వశ్చన్స్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ కదా. ఇప్పుడు అంటే ఆయన స్టేచర్కే అది వర్కౌట్ అయింది. నిజంగా నేను మనసులో ఏం పెట్టుకోలేదు, కన్మష్టంగా అడిగాడు ఆయన. అవును అవును, బాలకృష్ణ గారు మహేష్ బాబు గారు అసలు ఏం నవ్వారు ఇలా పెట్టి ఆయన మహేష్ బాబు గారు బయట కలిశారనుకోండి, కెమెరాస్ లేవు, ఆడియన్స్ లేరు, ఎవరూ లేము, బయట అలాగే మాట్లాడుకుంటారు కదా. నిజం అంత 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 సీనియారిటీ ఉంది కదా బాలకృష్ణ గారికి. అయితే కరెక్ట్, ఇప్పుడు రాణా కంటే చాలా సీనియర్ కదా ఆయన, రాణా చిన్నప్పటి నుంచి చూసుంటాడు. ఆయన హీరోయిన్ తిరుగుతుంది సడన్ గా ఎట్లాంటిది అని అడగలేదు ఆయన. బాలకృష్ణ గారి నైజం కూడా ఆయన అడగడు కానీ ఆయన వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్లో తొంగి చూడడు కానీ అనగడిగే శక్తి అయితే ఆయనకుంది, ఆయన స్టేచర్కి ఉంది. అవును నిజం. ఏంటి సార్ ప్రస్తుతానికి చాలా చేసేస్తున్నారని విన్నాను, ప్రస్తుతానికి ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఒకసారి మాకోసం? నేను థ్యాంక్ యూ అని నాగ చైతన్య గారి సినిమా కథ రాశానండి సార్, అది డ్యూ రిలీజ్. అది రెజినా క్యాసండ్రా అండ్ సుబ్బరాజు గారు వీళ్ళందరితో ఒక సినిమా ప్రొడ్యూస్ చేశాము, రా ఎంటర్టైన్మెంట్స్ అని నా సొంత బ్యాంక్ అది.
నేనును మన మీ ఐడ్రీమ్లో పనిచేసిన కౌముది గారు కలిసి ఆవిడ ఈపీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు సుబ్బు వేదులు అని రాహు సినిమా డైరెక్టరు ఆయన చేశాము. అదో సినిమా అయింది. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాం, డివోషనల్ ట్రావెలాగ్ డాక్యుడ్రామా. అది డివోషనల్ ట్రావెలాగ్ విత్ డాక్యుడ్రామా, డాక్యుమెంటేషన్తో కలిసి ఒక డివోషనల్ సైడు. అదొకటి ఆల్మోస్ట్ పట్టాలు ఎక్కుతుంది, మా తెలుగు సినిమా భాషలో చెప్పాలంటే పట్టాలు ఎక్కడం. ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది, ఇప్పుడు ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నాం. ఆ తర్వాత నందిని రెడ్డి గారు వైజయంతి మూవీస్ బ్యానర్ మీద ఒక సబ్జెక్టు, వేరే మాకు బాగా కావాల్సిన హీరోతో ఒక సినిమా చేస్తున్నాం. అట రామ్ తాళూరు ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ నందిని రెడ్డి సినిమా కథ, ఆ రెండింటికి కథ ఇస్తున్నాను. ఇంకా ఎవరుంది అంటే ఇప్పుడు రైటరు డైరెక్టరు యాక్టర్తో పాటు ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేది కూడా ఒకటి యాడ్ అయిపోయింది అయితే ఇప్పుడు. సూపర్ సార్, రియలీ మాకు ఇలాగే కాస్త డిలే చేయకుండా ఎంట్రీలు ఇస్తూ ఉండాలి. మీ మీ చేతి నుంచి అట్లీస్ట్ మీ ప్రొడక్షన్ నుంచి వచ్చిన మూవీస్ కన్నా ఇంత డిలే చేయకుండా మంచి. అసలు కాదండి, నాకు ఐడ్రీమ్ అంటే చాలా ఇష్టం, ఎడిక్షన్. నాకు మీకు వచ్చి చెప్పడం అది కాదు, నేను ఇంటర్వ్యూస్ చాలా చూస్తున్నాను. నేను ఎందుకు ప్రత్యేకంగా ఐడ్రీమ్ అని అన్నానంటే, నాకు మీది అలాగే మురళీధర్ గారిది ఈ రెండు ఇంటర్వ్యూస్లోనూ ఐఏఎస్ ఆఫీసర్స్ని ఐపీఎస్ ఆఫీసర్స్ని సొసైటీలో నిజమైన హీరోలను ఇంటర్వ్యూ చేస్తుంటారు. నిజమైన హీరోలు వాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు సినిమా యాక్టర్స్కి విజిబిలిటీ వల్ల రికాల్ వాల్యూ ఉండటం వల్ల వాళ్ళు స్టార్స్. విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది, రికాల్ వాల్యూ ఇదనే కదా ఇదంతనే కదా రికాల్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు పోలీసులు రికాల్ వాల్యూ ఉంటుంది, ఎవరు దొరుకుతారు మనకి? ఇది రికార్డెడ్ డాక్యుమెంటేషన్ మీరు చేసేది. వాళ్ళ జీవితంలో జరిగిన అనుభవాలని, వాళ్ళ సంఘటనని, వాళ్ళ వ్యూ పాయింట్ని మీరు తీసుకోవటం రికార్డెడ్ డాక్యుమెంట్. తరతరాలు మిగిలిపోతుందిగా. ఒకవేళ కాగితాల్లో ఒక కేసు పెట్టి మీరు ఆ వాళ్ళ లైఫ్ని గురించి కాగితాలు పోవచ్చు. ఇది హైకోర్టులో పెట్టుకుంటే జీవితం ప్రపంచం అంతా ఎప్పుడు ఎంతకాలం చూస్తుంది. అండ్ ఐ అడ్మైర్ ట్రూలీ ద వే ఐ డ్రీమ్ ఈజ్ ఆపరేటింగ్ బై ఇంటర్వ్యూయింగ్ సోషల్లీ ఏబుల్ పర్సన్స్ అండ్ వర్త్ఫుల్ పర్సన్స్. అరే ఇంకొక క్వశ్చన్ మర్చిపోయాను, మీకు భక్తి మీద విపరీతమైన దేవుడి మీద నమ్మకం ఉందని భక్తి ఉందని విన్నాను. ఈ రింగ్ పెట్టుకున్నాక ఏదో బాగా కలిసి వచ్చిందని విన్నాను. కరెక్ట్, రింగ్ కూడా లేదండి, రింగ్ సెటప్ లేదు అసలు. అసలు ఇది మా ముత్తాత ఉందండి. నిజమా? మా ముత్తాత పోతూ గుమ్మడిలాగా మా నాన్న మా తాతకి ఇస్తే, మా తాత గుమ్మడిలాగా పోతూ మా నాన్నకి ఇస్తే, మా నాన్నగారు ఎలా కూలిపోతూ నా చేతిలో అది లేదు కానీ, అది లేదు కానీ ఉమ్మడి గారు సెటప్ లేదు కానీ అలా వస్తూ వచ్చింది అందుకు పెట్టుకున్నా. నాకు ఉంగరాల మీద, న్యూమరాలజీ మీద, ఆస్ట్రాలజీ మీద ఐ డోంట్ బిలీవ్ అసలు ఎట్ ఆల్. నేను విపరీతమైన దైవభక్తును అండి, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నాకు రోజు పూజ చేసుకుంటాను, చాలా భక్తిగా ఉంటాను. తప్పు చేసే ముందు ఇది దేవుడికి సమ్మతం కాదని తెలిసి చాలా తప్పులు చేయకుండా ఆగిపోయి ఉన్నాను. ఇలాంటివి చేస్తాను కానీ అండ్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ దేవుడు ఎక్కడో లేడు, మనలో ఉన్నాడని నమ్ముతారు. మనలో దేవుడు ఉన్నాడని మనం రియలైజ్ అవ్వటమే మన శక్తి. ఎందుకంటే దేవుడు అంటే అన్నీ చేయగలిగాడు దేవుడు, ఏదైనా చేయగలిగాడు దేవుడిగా. దేవుడికి దేవుడు కూడా చేయలేదు అనేది ఇప్పుడుదా నేను చదవలేదు, ఎక్కడ చూడలేదు వినలేదు. సో అది మనలోనే ఉన్నాడు అనుకుంటే ఏమవుతుంది, మనం ఏదైనా చేయగలం అనే అంత శక్తి మనకు వస్తుంది. సింపుల్, మనలో దేవుడు ఉన్నాడు అంటే మనం ఏదైనా చేయగలం అనే శక్తి మనకు ఉన్నట్లు లెక్క. అది రియలైజ్ అవ్వటమే. మనం గుడికి ఎందుకు వెళ్తాం అంటే గుడిలో దేవుడు ఉన్నాడని కాదు, మనలో దేవుడు ఉన్నాడని తెలుసుకోవడానికి వెళ్తాం. మనం భక్తి ఏం చేసినా మనలో దేవుడు ఉన్నాడని తెలుసుకోవటం. అంతకు మించి నాకు ఈ న్యూమరాలజీలు, ఆస్ట్రాలజీలు, ఈ రాంగులు, ఉంగరాలు, బొంగరాలు, మట్టి మీద ముగ్గులేసి తొక్కడాలు, ఐ రియలీ ఫీల్ ఇట్ ఐ జోక్. ఇప్పుడు ఇది వింటున్న వాళ్ళు నా మీద బాణాత్మటి ట్రెండ్ విచిత్రమైన మంత్రాలు పెట్టిన నేను చేయలేను కానీ, బట్ ఐ డోంట్ నో, బట్ స్టిల్ యా, ఇట్స్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్.